ఈ వీడియోలో వ్యాక్సినేషన్ తర్వాత ఎదురయ్యే 5 మోస్ట్ కామన్ రియాక్షన్స్ గురించి, వీటికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చూపించాం. ది బెస్ట్ ఛానల్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ HMBLiv అందిస్తున్నటువంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఫీవర్. వ్యాక్సిన్ వేయించిన 24 గంటలకు మొదలై 2-3 రోజుల పాటు 101 డిగ్రీలకు కొద్దిగా దాటి ఫీవర్ ఉండవచ్చు. బేబీ వయస్సు ఆధారంగా పారాసెటమాల్ డ్రాప్స్, సిరప్ ఇవ్వవచ్చు. ఇది ఫీవర్ తగ్గించడంతో పాటు ఇంజెక్షన్ తాలూకు నొప్పి కూడా తగ్గిస్తుంది. ఎర్రదనం. వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతంలో ఎర్రబడిన చర్మం, ఇది కూడా నార్మల్. 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. వామ్ కంప్రెషన్తో ఇందుకు ఉపశమనం ఇవ్వవచ్చు. గడ్డకట్టినట్టు కావడం. వ్యాక్సిన్ ప్రాంతంలో ఎర్రదనంతో పాటు గట్టిగా గడ్డకట్టినట్టు చర్మం కింద ఫీల్ అవుతుంది. ఇది కూడా నార్మల్, డోంట్ వర్రీ. కొందరికి కొన్ని రోజుల్లో, మరికొందరికి 1-2 వారాల్లో తగ్గుతుంది. దీనిని అదే పనిగా ఒత్తడం చేయనవసరం లేదు. కేవలం రోజుకు 2-3 సార్లు ఐస్ పెడితే చాలు. నిద్ర, మగత. వ్యాక్సిన్ వేయించాక అదే పనిగా బేబీ నిద్రపోతుంటే టెన్షన్ పడకండి. ఇది కూడా నార్మల్. 1-2 రోజులు రెగ్యులర్ టైమ్స్ కి ఫీడ్ తీసుకోకుండా అదే పనిగా నిద్రపోతూ ఉంటే వర్రీ పడకుండా టైం టు టైం లేపి ఫీడ్ చేస్తే సరిపోతుంది. ఇరిటబుల్. వ్యాక్సిన్ బేబీ శరీరంలోకి వెళ్లడం, బేబీ శరీరంలో రక్షణ వ్యవస్థ, ఆ వ్యాక్సిన్లో ఉండే వైరస్ ని ఎదుర్కోవడం, ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం కారణంగా బేబీ చికాకుగా, ఏడుస్తూ, ఇరిటబుల్ గా ఉండటం కూడా వ్యాక్సిన్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్. సో డోంట్ వర్రీ. బేబీని దగ్గరకు తీసుకోవడం, ఎక్కువగా తీసుకోవడం, జ్వరం కంట్రోల్ చేయటం, ఇవి చేస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.